శేర్లింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగుందని, ఇంకా కొన్ని పనులు జరగాల్సి ఉందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ అభివృద్ధికి తోడ్పడుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. అరకపూడి గాంధీ గారు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అతి త్వరలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సిమెంట్ రోడ్డు కానీ, మంజీరా వాటర్ గురించి కానీ, ఇంకొకటి 59 జీవో మాకు పట్టాలని పెండింగ్లో ఉంది. 59 జీవో కూడా చేస్తామని చెప్పి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు చాలా దీనికి అనుకూలంగా ఉన్నారు. మా స్థానిక ఎమ్మెల్యే తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ సమస్య కూడా తీర్చడానికి మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. సీఎం గారు చాలా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ కానీ, ఎలాంటి మిషన్ భగీరథ కానీ చాలా ప్రాజెక్టులు కూడా కట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మా ఎమ్మెల్యే గారు కూడా కొన్ని కోట్ల రూపాయలు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మా ప్రాపర్టీ నగర్లో కూడా దరిదాపుగా ఒక 3-4 కోట్ల రూపాయలు వరకు పెట్టడం జరిగింది. మాకు ఆయనకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 121 సీజన్ జనరల్ సెక్రటరీని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టడం జరిగింది. మా కుప్పటిపల్లి 121 సీజన్లో గాంధీ, అరకపూడి గాంధీ ఆధ్వర్యంలో జూపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు కూడా అందుబాటులో ఉన్నవి. మా పాపిడనగర్లో కూడా చాలామందికి అప్లికేషన్ చేశాము, వాళ్ళకు కూడా కావాలి. కేసీఆర్ గారి అభివృద్ధి చాలా బాగుంది. ఇప్పటి వరకు అభివృద్ధి జరిగింది మీ కాళ్ళకి ఎంత? సీసీ రోడ్డు, మంజీరా వాటర్, కొత్త పైప్ లైన్, డ్రైనేజీ, ఇవన్నీ పనులు బాగా మీకు సకాలంలో స్పందిస్తురా? స్పందిస్తుంది. కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ, గాంధీ ఎమ్మెల్యే గాంధీ గారు ఇప్పటికైతే టీఆర్ఎస్ పాలన మీకు నచ్చిందా? పాలన బాగా నచ్చింది. రైల్వే స్టేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఏ చంద్రశేఖర్ రెడ్డి వస్తువాసులుగా మాట్లాడదేమనగా, మా గాంధీ గారు కానీ, జూపల్లి గారు కానీ 59 జీవో గురించి బాగానే కృషి చేస్తున్నారు. కొంతమంది పట్టాలు ఇప్పించారు. ఇంకముందు కూడా ఈ 59 జీవోలో అందరికీ అవైలబుల్ ఉన్న వాళ్ళకి ఇంకా పట్టాలు పేయగలరని గాంధీ గారికి, జూపల్లి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అమౌంట్ 59 జీవోలకు కొద్దిమంది అమౌంట్ కట్టుకోవాలని చెప్పారు, అంతకొద్ది అమౌంట్ కట్టలేము. దాని నుంచి కూడా కేటీఆర్ దగ్గర తీసుకుపోయి మాట్లాడిస్తానని గాంధీ గారు మాట ఇచ్చారు. దాన్ని కూడా అతి తొందరలో నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. ప్రగతి, మాది ప్రగతి నగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. 121 డివిజన్ ప్రగతి నగరు. మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంటు, మా వైస్ ప్రెసిడెంటు, మా జాయింట్ సెక్రటరీ, మా సీనియర్ నాయకులు, మా బస్తీ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఏమంటే, ఈ గడిచిన ఈ యొక్క కార్పొరేటర్ కానీ, ఈ మన స్థానిక ఎమ్మెల్యే కానీ, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మా యొక్క బస్తీని అభివృద్ధి పాటలు నడిపిస్తున్నారు. ఇంకో గత 30 సంవత్సరాలకు వెళ్ళి మా ఖాళీలో కానీ డెవలప్ కూడా ఈ యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు తగిన రీతిలో ఇప్పుడు డే బై డే వాటర్ రావడం కానీ, లేకపోతే స్ట్రీట్ లైట్ రావడం కానీ, ఈ ఇప్పుడు ఏమన్నా చిన్న చిన్న రోడ్లు వరకు ఉండే ఉంటాయి. ఈ యొక్క కరోనా వల్ల అందరూ కొంచెం ప్రాబ్లమ్స్ పడి రాలేకపోతున్నారు, కాబట్టి మా యొక్క పనులు కూడా పూర్తి చేస్తారు. ప్లస్ మా బస్తీ వాళ్ళందరి అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క మేము ఒక 35 లక్షలు పెట్టి ఒక గుడిని కూడా మేము నిర్మించుకోబడింది. గవర్నమెంట్ వాళ్ళు కూడా, మన స్థానిక కార్పొరేటర్ కూడా ఆయన తగిన సాయం చేశారు. ఎంపీ గారు కూడా తగిన సాయం చేశారు. మా యొక్క స్థానిక నాయకులు, మా యొక్క నా ఎంబడి ఉన్న మా నాయకులు కూడా, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మా వైస్ ప్రెసిడెంట్ కానీ, మా జనరల్ సెక్రటరీ కానీ, మా జాయింట్ సెక్రటరీ కానీ, మా క్యాషియర్ కానీ, వర్కర్స్ కానీ ప్రాబ్లం లేదు. ఏ తర్వాత మంచినీటి కానీ ప్రాబ్లం లేదు. రోజు వస్తున్నాయి, అన్నీ మంచి శుభ్రంగా జరుగుతున్నాయి. ఇంకా సీసీ కెమెరాలు పెడితే ఇంకా బాగుంటుందని కోరుకుంటాను. స్టార్ట్. ఫస్ట్ గతంలో ప్రెసిడెంటు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు రోజు తప్పి రోజు 2 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తుండేది. ఈ కార్పొరేటర్ వచ్చింది మాకు వాగ్దానం, ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చే నేను మీకు రోజు తప్పి రోజు వాటర్ ఇస్తాననేసి, ఇది మాకు కార్పొరేటర్ గారు ఎలక్షన్లో వచ్చి నేను ఎట్టి పరిస్థితుల్లో మీకు వాటర్ ఇస్తాను, రోజు తప్పించే రోజు వస్తున్నాను, ఆ వాటర్ వచ్చింది దానికి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాము. చాలా సంతోషం మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మేము సగం ఇంకేటంటే, మాకు మా కార్పొరేటర్ కొరకైనా, మా ఎమ్మెల్యే కొరకైనా ఇంకా కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నవి, ఆ త్వరలో ఆ పెండింగ్ చేస్తే బాగుంటుంది. ఇంకా కొన్ని డ్రైనేజ్ వాటర్లు, మెయిన్ రోడ్లలోపు డ్రైనేజ్ లైన్లు లేవు, అవి సగం వేయాలని కోరుకుంటాను.
స్టార్ట్.